అభిషేకాగ్ని అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము బలపరచబడదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క జీవ గ్రంథము గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుని యొద్ద జీవ గ్రంథము అనే ఒక పుస్తకం వ్రాయబడుతూ ఉందండి. ఆ పుస్తకముల్లో పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుందాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని, నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ప్రియులారా, పరలోక రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండాలట. అది గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారు మాత్రమే దానిలో ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని వ్రాయబడిందండి. అంతే తప్ప ఆ గ్రంథములో పేరు లేకపోతే ఏ వ్యక్తి పరలోక రాజ్యం చేరలేడు. ధనవంతులైనా అధికారులే అయినా, ఈ లోకములో ఎంత గొప్పవారైనా సరే ప్రియులారా, ఈ లోకంలో వారు మరణించటానికి ముందుగానే జీవ గ్రంథములో తమ పేరు వ్రాయించుకునే రీతిలో వారి జీవితాన్ని వారు కట్టుకోవాలి. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని యొక్క వాక్యంలో తెలియచేయబడుతుంది. అసలు ఈ జీవ గ్రంథం ఎప్పుడు తెరవబడుతుంది, ఈ జీవ గ్రంథం ఎవరి యొద్ద ఉంటుంది అని మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే దేవుని యొక్క ధవళ సింహాసనం అక్కడ కనబడుతూ ఉందండి. అది మహాసింహాసనం అని తెలియచేయబడుతుంది. దానిమీద ఆసీనుడయ్యున్న ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆయన మహా గొప్పవాడు. ఆయన ఎదుట భూమి ఆకాశములు పారిపోయినవంటండి, నిలవబడలేకపోయినవట. వాటికి నిలవబడటానికి చోటు కూడా కనబడలేదంటండి. అప్పుడు కొద్దివారేమి, గొప్పవారేమి, మృతులైన వారందరూ దేవుని సింహాసనం ఎదుట పోగు చేయబడ్డారు, అక్కడ నిలవబడ్డారంటండి. అప్పుడు రకరకాలైన గ్రంథాలు విప్పబడ్డాయట. ప్రాముఖ్యంగా విప్పబడిన గ్రంథం జీవ గ్రంథం. ఆ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడదో వారు మాత్రమే పరలోక రాజ్యం చేరటానికి మొట్టమొదటిగా ఆ గ్రంథం తెరిచారట. తరువాత వేరొక గ్రంథం కూడా విప్పబడిందట. ఆ గ్రంథంలో మనుష్యుల యొక్క జీవితానికి సంబంధించిన క్రియలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ లోకంలో జీవించిన ప్రతి వ్యక్తి తను పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, తన క్రియలు, తన తలంపులు, తన మాటలు, ప్రతిదీ దేవుని గ్రంథములో వ్రాయబడుతున్నాయనే విషయం మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ప్రియులారా, మన జీవితం ఒకనొక రోజు దేవుని న్యాయ తీర్పు ముందు నిలబడబోతోంది. ఆ సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు ప్రియులారా, ఆ తీర్పులోనికి మనం తీసుకుని రాబడినప్పుడు మన ప్రతి క్రియను గురించి అక్కడ దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. ఈ లోకంలో మరుమనసు పొందటానికి నువ్వెన్ని సంవత్సరాలైతే ఆలస్యం చేస్తావో, అన్ని సంవత్సరాల పాటు నువ్వెందుకు మారుమనసు పొందలేదు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఆ తీర్పులో నిలబడి దేవునికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ప్రాముఖ్యంగా అక్కడ జీవ గ్రంథములో పేరు వ్రాయబడని ప్రతి వ్యక్తి ఆ దినమెంతో దుఃఖిస్తారంటండి. చూడండి,
దేవుని ఉగ్రతలో, దేవుని న్యాయ తీర్పులో భూమి ఆకాశములే నిలబడలేకపోయినవే, మనుష్యులంగా మనం ఏపాటి వారమండి. ఆ న్యాయ తీర్పుని ఎదుర్కొనే ధైర్యం ఏ వ్యక్తికి ఉండదండి. ఆ దినమున దేవుని రూపమంట యూదా గోత్రపు కొదమసింహంగా మార్చబడుతుందట. ఈ రోజున ఆయన గొర్రెపిల్లల ప్రేమ కలిగిన వ్యక్తిగా దేవుడు మనకున్నాడు. కానీ ఆయన న్యాయ తీర్పులో ఆయన తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం ఇప్పుడే మనకు సమయం ఉండగానే మరు మనసు పొంది, బాప్తీస్మం పొంది దేవుని ఆ జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయించుకోవటం అది మనకెంతో ఆశీర్వాదకరం. జీవ గ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. ఆ జీవ గ్రంథం తెరవబడిందని ఇక్కడ 12వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అలాగే 15వ వచనం కూడా మనం చదివితే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూసారా, జీవ గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ రోజున జీవ గ్రంథములో పేరు లేని ప్రతి వ్యక్తి అగ్నిగుండానికి వెళుతున్నాడు. అది నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడిందా? జీవ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు వ్రాయబడాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఎవరి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి? మనం గమనిస్తే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొంతమంది సహకారులను గురించి మాట్లాడుతూ వస్తున్నాడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి అని చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వీరి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి అని చెప్పడానికి ముందు అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటి అంటే, వారు సహకారులు, దేవుని సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, వారు సహకారులు అని చెప్తున్నాడు. ప్రిలరా, దేవుని సువార్త పనిలో నువ్వు సహకరించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు నీ వంతుగా నువ్వు దేవుని సువార్త కొరకు సహకరించాలి. ధన సహాయమే చేయటమో, లేదంటే ఇతరులకు సువార్త ప్రకటించటమో, లేదంటే దేవుని కొరకు నువ్వేదైనా కార్యం చేయటానికి పూనుకోవటమో, ఏదో ఒకటి నువ్వు చేయాలి. సువార్త పనిలో నీ బాధ్యత, నీ పాలు పంపులు నువ్వు తీసుకోవాలంతే. మీ సంఘములో, మీ దైవజనుని దగ్గర, మీ సువార్త పనిలో మీరు నిలబడాలి. కొన్నిసార్లు వీధి సువార్తకు సంఘము నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్ళట్లేదా? ఆ సువార్త పనిలో నువ్వు ప్రయాసపడాలి. వీధి సువార్తలో ఎన్ని అడుగులైతే మనం ప్రభు కొరకు నడుస్తామో అంత గొప్ప బహుమానం పరలోకమందు మన కొరకు దాచబడి ఉంటుంది. కరపత్రికలు పంచేటప్పుడు నువ్వు ఎంతమందికి ఆ కరపత్రికలు పంచుతావో అదంతా ఆ పరిచర్య గురించి దేవుడు తన దగ్గర గ్రంథంలో రాస్తున్నాడు. నీ పేర్లు జీవ గ్రంథంలో రాస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడే వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. నువ్వు మరు మనసు పొంది దేవుని కొరకు ప్రయాసపడితే నువ్వెంతో ధన్యుడు అని నేను చెప్తున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఇద్దరు స్త్రీలను గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథమంతా మనం గమనించినా జీవ గ్రంథములో వీరి పేర్లు వ్రాయబడ్డాయి అని చెప్పబడిన ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన వ్యక్తులు ఈ ఇద్దరు స్త్రీలండి, యువదియ, సుంటికే. వీరిరువురు కూడా సువార్త పనిలో పౌలు భక్తునితో ప్రయాసపడిన వారట. వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రియుడా, ఈరోజున నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందనే నిశ్చయత నీకుందా? ఆ గ్రంథంలో వ్రాయబడిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ గ్రంథంలో ఎవరి పేరు కనబడదో వారు నిత్య నరకాగ్నికి వెళతారని ఇప్పుడే మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నాం. ఇటీవల కాలంలో నాకు ఒక మెసేజ్ నా ఫ్రెండ్ నుంచి వచ్చిందండి. వారికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. చాలా చిన్నోడు, స్కూలుకి వెళ్లలేదు. ఇప్పటి వరకు వాడికి ఏం చదువు కూడా రాదు. ఆ వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నప్పుడు పడక మీద పండుకొని ఉన్నాడట. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ బిడ్డ స్వస్థత కొరకు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా
యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తి బెడ్ పక్కన ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై మైఖేల్ మైఖేల్ అని పిలిచారట. ఆ ప్రభువా అని ఆ బిడ్డ లేచి కూర్చున్నాడట. కూర్చొని చూసి జీసస్ అని యేసయ్యకు దగ్గరగా వెళ్ళాడట. వెళ్ళగానే ప్రభు ఆ వ్యక్తి చేయిపట్టుకొని నాతో రా అని తీసుకుని వెళ్ళాడట. వీరిద్దరూ అలాగు పయనిస్తూ మేఘాలలో మధ్యాకాశంలోనికి వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద టేబుల్ కనబడుతూ ఉందట. ఆ టేబుల్ ముందు అనేకమైన చైర్స్ వేయబడి ఉన్నాయట. అక్కడ ప్రభు ఒక చైర్లో కూర్చొని తన ప్రక్కనే ఈ చిన్న బాబుని కూర్చోబెట్టుకొని అక్కడ ఉన్న వాటిని వారు తినటం ప్రారంభించారట. అక్కడున్న ఒక రొట్టె తీసుకొని ప్రభు దాన్ని విరిచి ఈ చిన్నబాబుకి ఇచ్చి తాను తిన్నారట. అక్కడున్న ద్రాక్షరసం తీసుకొని ఈ చిన్నబాబుకిచ్చి తాను త్రాగారట. ఆ తరువాత ఈ చిన్నబాబుని తీసుకొని ప్రభు భూలోకానికి వస్తూ ఒక మాట చెప్పారంట, నేను త్వరగా రాబోతున్నాను అని చెప్పారంట. ఐఆమ్ కమింగ్ సూన్ అని ప్రభు మాట్లాడారట. తర్వాత ఆ బిడ్డను తీసుకొని మరొక చోటుకి తీసుకువెళ్ళారట. అక్కడ ఈ బిడ్డ ఎంత ఎత్తున్నాడో అంత ఎత్తు ఒక పుస్తకం ఉందంటండి. ఆ పుస్తకం పెద్దదంట, దాన్ని ఎవరు తెరవలేకపోతారట. ఆ బిడ్డ అక్కడ నిలబడి ఉండగా ప్రభు ఆ బుక్ని తెరిచాడట. ఈ బిడ్డ ఆ బుక్లో ఏమి వ్రాయబడింది అని చూసి చదవటం ప్రారంభించాడట. తను చదువుతూ ఉంటే తన పేరు కనబడిందంట, తన తల్లి పేరు కనబడిందంట, వారికి పరిచయమైన కొంతమంది పేర్లు కనబడ్డాయట, వారికి పరిచయం లేని వారి పేర్లు కూడా కొన్ని ఆ పుస్తకంలో చదవటం జరిగిందట. అవన్నీ చదివి ప్రభువా ఈ పుస్తకం ఏమిటి అని ఆ బిడ్డ ప్రభుని అడిగితే ప్రభు చెప్పారంట, ఇది జీవ గ్రంథము అని చెప్పారట. హల్లెలూయా. ఆ బిడ్డ ఆ జీవ గ్రంథాన్ని అలా చూసి సంతోషముతో ఆనందముతో ఆ బిడ్డ అలా కళ్ళు మూసుకున్నాడంట. వెంటనే ఆ బిడ్డ భూలోకంలోనికి రావటం జరిగిందంట. వెంటనే తెల్లవారుజామున లేచి తన తల్లిని లేపి పెద్దగా ఏడుస్తూ ఆ బిడ్డ చెప్తున్నాడంట, అమ్మా ప్రభువారు త్వరలో రాబోతున్నారు, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అని ఆ బిడ్డ తట్టుకోలేనంతగా కన్నీటితో ఏడుస్తూ దేవుని స్తుతిస్తా ఉన్నాడట. కారణం తన పేరు తన తల్లి పేరు జీవగ్రంథంలో చూచి దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ ఎంతో స్తుతిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా అనేక మంది దైవజనులు చెప్తున్న ఒక మాట ఏంటి అంటే ప్రభువు త్వరలో రాబోతున్నాడు. యేసయ్య కూడా చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ సమయం ఎప్పుడో ఎవరికీ తెలియదు, కాబట్టి మనం సిద్ధపడి ఉండాలండి. జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడితే మనం ధన్యులం. గొర్రెపిల్ల విందులో మనం పాలు పంపులు పొందుతాం. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పారు. ఆఖరిగా ఆ పస్కా విందును శిష్యులకు పంచేటప్పుడు, ఇదిగో ఇక ఈ రొట్టె ఈ ద్రాక్షరసం పరలోకములో మీతో మరలా నేను తీసుకునేంత వరకు ఇక నేను ఎన్నడూ త్రాగను అని చెప్తారు. ఆ మాట చెప్పాక ప్రభు శిలువ మరణం పొందటం, మరణించటం, సమాధి చేయబట్టడం జరుగుతుంది. మరలా దేవుడు మనందరికీ అదే ఆధిక్యత మధ్యాకాశంలో ఇవ్వబోతున్నాడు. అది గొర్రెపిల్ల విందు. ప్రియులరా, ఈరోజు నీ చిన్న బిడ్డకి దేవుడి దర్శనం ఇవ్వటం ఉద్దేశం ఏంటి? ఆ చిన్న బిడ్డకి అటువంటి కళ్ళ రావటం ఏంటి? కారణం దేవుడు ప్రపంచానికి ఏదో చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీతో దేవుడు చెప్పటానికి ఇష్టపడుతున్నాడు, నేను త్వరగా వస్తున్నాను నా బిడ్డ, నీ కొరకే వస్తున్నాను నేను త్వరగా. నువ్వు సిద్ధపడు, నువ్వు మారు మనస్సు పొంది, నీవు దేవుని కొరకు నీవు ఆయత్తపడు, అనేక మందిని సిద్ధపరచు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచే వ్యక్తిగా జీవించు. ఇంకా లోక సంబంధమైన వాటిలో ఎక్కడా చిక్కుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రభు ఈ రోజున సంఘానికి ఇస్తున్న సందేశం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ప్రభు ఇస్తున్న సందేశం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే నీవు ధన్యుడవు బిడ్డ. జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడితే నువ్వెంతో ధన్యురాలవమ్మ. దేవుడి రోజున నిన్ను ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు. జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడితే మన పరలోక రాజ్యానికి హక్కుదారులం అవుతాం. జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన తరువాత మనమట నిషిద్ధమైనది ఏది జరిగించే వారంగా ఉండకూడదు.
అబద్ధమైనది ఏది జరిగించే వారంగా ఉండకూడదు, అసహ్యమైనది ఏది జరిగించే వారంగా ఉండకూడదు. కారణం మనం జీవగ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి, మనల్ని పరిశుద్ధులు అని దేవుడు పిలుస్తున్నాడు, మన ఆయన కుమారులు ఆయన కుమార్తెలని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకా మనం ఎలాగ ఇలాంటి అపవిత్రతలు జీవిస్తామండి? మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని కొరకు ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి ఎదురు చూచే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, ఈరోజు ఈ జీవగ్రంథము అనే అంశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నది కారణం నీ పేరు కూడా దానిలో రాయటానికి దేవునికి ఇష్టమే. కొంతమంది అంటండి, జగదుత్పత్తి మొదలుకొని అనేక మంది వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడలేదట, వారు అలాగూ ప్రభువుకు తమ జీవితాలు సమర్పించుకోలేదట, వారంట మృగమును వెంబడించారట. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది, జీవగ్రంథములో వ్రాయబడని వారందరంట మృగమునకు నమస్కారం చేస్తున్నారట. ఎప్పటి నుంచి అంటే జగదుత్పత్తి మొదలుకొని ఈ లోకం పుట్టినప్పటి నుంచి కూడా కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేస్తూ పాపంలో జీవిస్తూ సాతాను వెంబడించేవారుగా ఆ మృగమునకు నమస్కారం చేసేవారుగా ఉన్నారట. ప్రియుడా, నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించని వ్యక్తివైతే నువ్వు మృగమునకు నమస్కరించే వ్యక్తివే, నువ్వు పాపంలో జీవించే వ్యక్తివైతే మృగమునకు నమస్కరించే వ్యక్తివే. నువ్వు దేవుని కొరకు పరిశుద్ధ జీవితం నువ్వు జీవించకపోతే, దేవుని కొరకు నువ్వు ప్రయాస పడకపోతే నువ్వు మృగమునకు నమస్కరించి ఆ మృగమును వెంబడించే వ్యక్తిగానే ఉన్నావు. ఇంకా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తే వీరందరూ అంట ఎవరు, జీవగ్రంథములో పేరు వ్రాయబడని వారందరంట ఆశ్చర్యపోతారంట ఒక రోజున. ఏమిటి, మేము మృగమున వెంబడించింది, మేము మృగమున ఆ వెంబడించి వాడి మాటలు విన్నది, అయ్యో అలా ఎందుకు జీవించామేమో అని ఆశ్చర్యపోతారట. అప్పుడంట ఆ మృగం మరలా వచ్చి వీరందరినీ పట్టుకుని మరలా నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోతారట. ప్రియులారా, ఈ లోకంలో నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ప్రభువును వెంబడిస్తున్నావా లేక సాతాను వెంబడిస్తున్నావా? నువ్వు ప్రభువును వెంబడించకపోతే సాతాను వెంబడించే వ్యక్తివే. ఒకవేళ నువ్వు ఈ లోకంలో నువ్వు అది గ్రహించకపోయినా నీ మరణం తర్వాత నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది క్రైస్తవులు ప్రభు అంటే ఎంతో ఇష్టం, సాతాన్ని ఇష్టపడనే ఇష్టపడరు, కానీ సాతాను క్రియలలో జీవించేవారుగా అనేక మంది ఉన్నారు. ప్రియుడా, నీ క్రియలు ఎవరికి చెందినవి? నువ్వు వెలుగులో జీవించే వ్యక్తివేనా, ప్రభు కొరకు జీవించే వ్యక్తివేనా? ఇప్పుడు నీకున్న ఈ జీవితం ప్రభు ప్రేమించి నీకు ఇచ్చాడు, నువ్వు ప్రభు కొరకు జీవించలేవా? మృగమును వెంబడించామా అని వారు ఆశ్చర్యపోయారు. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి లేవు. జగదుత్పత్తి మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేక మంది మృగమును వెంబడించేవారున్నారు, వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ గుంపులో ఉంటావా? జీవగ్రంథంలో పేరు వ్రాయబడి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ప్రభు ప్రత్యక్షం అవగానే ఆ పరలోక రాజ్యం చేరటానికి సిద్ధపడుతున్న ఈ గుంపులో నువ్వు ఉంటావా? నిర్ణయించుకోవాల్సిన సమయం ఇప్పుడే, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. జీవగ్రంథములు నీ పేరు రాయబడటం నీకెంతో ఆశీర్వాదకరం. దేవుడు కొంతమంది పేర్లు జీవగ్రంథముల నుండి తుడిచేస్తున్నాడట, కారణం వారు దేవుని మాట వినలేదు. నిర్గమకాండ 32వ అధ్యాయం 33వ వచనం మనం చదివితే ఇక్కడ ప్రభు మోషేతో ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని పేరు నా గ్రంథముల నుండి తుడిచి వేస్తాను అంటున్నాడు. పాపము చేసిన వ్యక్తి వాని పేరు జీవగ్రంథంలో ఉండదో. బాప్తిసం పొందిన, దేవుని సేవ చేస్తున్న, పాపములో కానీ జీవిస్తే వారి పేర్లు జీవగ్రంథంలోని దేవుడు తుడిచేస్తాడట. అయ్యో, జీవగ్రంథంలో పేరు వ్రాయబడకపోతే ప్రియుడా నీ స్థితి నిత్య నరకమే. ఏ క్షణం మరణం వస్తుందో నీకు తెలియదు, కాబట్టి నీ మరణం రాకమునిపే నువ్వు మారు మనస్సు పొందటం నీకెంతో క్షేమం. నీ పేరు మరలా జీవగ్రంథంలో వ్రాయబడినట్లు నీ క్రియలు దిద్దుకొనుట నీకెంతో క్షేమం. ప్రకటన గ్రంథంలో ఆఖరి 7 సంఘములతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారిని సరిచేయటం ప్రారంభిస్తున్నాడు. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క బలహీనత, వారిని సరిచేయటానికి దేవుడు ఇష్టపడి వారితో మాట్లాడాడు. అందుకే ఈరోజు నిన్ను సరిచేయటానికి ఇష్టపడి ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ దినం ప్రభు రాకడ వస్తే నీవు సిద్ధంగా ఉన్నావా? అలా మనం సిద్ధపడాలండి, ఎందుకంటే ఏ సమయమో మనకు తెలియదు కదా.
ఎప్పుడు ప్రభు రాకడో మనకు తెలియదు కదా. మెలకువగా ఉండమని ప్రభువే చెప్పారు. కోడి కూసినట్లుగా వస్తుందట, దొంగ వచ్చినట్లుగా ప్రభు రాకడో వస్తుందట. ఏ జామున వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున మనం సిద్ధపడితే మనం ధన్యులం. జీవగ్రంథంలో పాపము చేసిన వ్యక్తి యొక్క పేరు తుడిచివేస్తానంటున్నాడు. కీర్తనాకారుడు కూడా ఆత్మవశ్యుడై ప్రార్థన చేస్తూ ఇస్కరియోతు యూదాను గురించి అంటాడు, వాని పేరు జీవగ్రంథం నుండి తుడిచివేయము అంటాడు. కారణం, ఇస్కరియోతు యూదా వాని క్రియలలో అలాగూ జీవించే కొంతమంది వ్యక్తులను గురించి ఆత్మదేవుడు చేస్తున్న విజ్ఞాపనాన్ని మనం చెప్పచ్చు. పాపంలో జీవించే ఏ వ్యక్తి దేవుడికి ఇష్టుడు కాడండి. నువ్వు దేవుడిన అంటే నాకు ఇష్టమే అని చెప్పినా, నువ్వు పాపంలో జీవించే వ్యక్తివైతే నువ్వు దేవునికి ఇష్టుడవు కాదు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఇష్టపడలేడు. అయితే నీ క్రియలు మార్చుకుని నువ్వు ప్రభు యొద్దకు వస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3:5 దేవుడు చక్కని వాగ్దానం ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:5 ఇది సార్దీస్ సంఘం అండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకున్ను, జీవ గ్రంథంలో ఉండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రియులారా, 4 సంవత్సరాల పిల్లోడు, చదువురాని పిల్లోడు జీవ గ్రంథాన్ని చూసి నేర్చుకుని తెలుసుకొని ఆ జీవ గ్రంథంలో పేరు వ్రాయబడని కొంతమంది వ్యక్తులను గురించి జ్ఞాపకం చేసుకొని ఎంతో ఏడుస్తున్నాడు. ఈ రోజున జీవ గ్రంథంలో పేరు వ్రాయబడనందుచేత నువ్వు పశ్చాత్తాపడుట నీకెంతో క్షేమం. జీవగ్రంథంలో పేరు ఒకవేళ వ్రాయబడి ఉంటే నిన్ను పరిశుద్ధపరుచుకొని పవిత్రంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించడం నీకెంతో క్షేమం. అంత వరకు నమ్మకంగా జీవించమని ప్రభు మనతో చెప్తున్నాడు. ఆ రోజున దేవుడు మనకిస్తున్న గొప్ప బహుమానం ఏంటో తెలిసిన, ఆ జీవగ్రంథాన్ని తెరచి మన పేరు జ్ఞాపకం చేసుకుని మన పేరు ప్రభు పిలిచి ఆ పేరును బట్టి మనల్ని చూసి తండ్రి ఎదుట దూతల ఎదుట మన పేరు దేవుడు ఒప్పుకుంటాడు. ఎంత అద్భుతం! నీ పేరు ప్రభు పిలవటానికి ఇష్టపడుతున్నాడు. అవునండి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఆ దినమున దేవుడు మనకి గొప్ప బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో జీవించే జీవితాన్ని బట్టి పరలోక రాజ్యంలో దేవుడు మనకు గొప్ప బహుమానాలు ఇస్తాడు. ఈ లోకంలో జీవించే జీవితాన్ని బట్టే దేవుని యొక్క శిక్ష కూడా ఉంటుందండి. అతని పేరు నేను తుడుపు పెట్టను, ఎందుకంటే అతను నమ్మకస్తుడు, అతను మంచివాడు, తను దిద్దుకున్నాడు, తను పరిశుద్ధపరుచుకున్నాడు. ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్న నీవు, జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడటానికి నీవు సిద్ధపడమని మనవి చేస్తున్నాను. ఈ క్షణమే సిద్ధపడమని మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాల పిల్లోడికి దేవుడు దర్శనంలో చూపించాడు. అది ఈ రోజున సంఘానికి ఒక గొప్ప పాఠం. నిద్రావస్థలో ఉన్న సంఘం దేవుని కొరకు లేచి ప్రకాశించవలసిన సమయం. ప్రియులారా, ఒకవేళ నువ్వు మెలకువగా ఉంటే నువ్వు ధన్యుడు. ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పాడు, మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో పరిశుద్ధత కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటు చూసిన పాపం పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది. ఈ దినముల్లో నిన్ను కాపాడుకుంటావా? జీవగ్రంథంలో నీ పేరు రాయబడినట్లుగా నిన్ను కట్టుకుంటావా? ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటే నిన్ను కాపాడుకొని ఆ పేరును బట్టి దేవుని ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడతావా? అలాగూ నువ్వు జీవించాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో నిన్ను దేవునికి అప్పగించుకుంటావా? ప్రార్థన చేసుకుందామా? ప్రభు మనం దర్శిస్తున్న సమయం. మహాపరిశుద్రమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవగ్రంథంలో మా పేరు రాయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. మా జీవితాలు నీకు సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నావు నాయన. ఇప్పుడే మమ్మల్ని దర్శించండి, బలపరచండి నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ నాయన అయ్యా పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు ప్రభువా. నా తండ్రి, జీవగ్రంథంలో వీరి పేర్లు వ్రాయబడినట్లు కృప చూపించండి. ప్రేమ కలిగిన దేవా, వీరి జీవితాల్లో మారు మనస్సు దయచేయండి, పరిశుద్ధత దయచేయండి. దాచబడి ఉన్న ప్రతి పాపాన్ని వెలుపలికి తీసుకొని రండి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టని కృప దయచేయండి. ప్రభువా, నీ అద్భుత కార్యం జరిగించండి. ఈ దినమే నీ రాకడ వస్తే మేము సిద్ధపడి నిన్ను ఎదుర్కొన్నట్లుగా మా ప్రియులు వారి జీవితాలు కట్టుకున్నటానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని అలాగూ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రభువా, సంఘము కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి సంఘాన్ని మీరు పరిశుద్ధపరచండి, ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి నాయన. ఈ కడవరి దినముల్లో క్షేమాభివృద్ధి చెందినట్లు కృప దయచేయండి. మీ దీవెనలతో నింపండి ప్రభువా.
ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ కృప చేత నింపండి, నీ మహిమ చేత నింపండి, నీ ప్రసన్నత చేత నింపండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తూ కన్నీటితో జీవిస్తున్న బిడ్డలు మీరు ఆదరించండి. రోగులుగా ఉన్న బిడ్డలు మీరు స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి మీ సహాయంను దయచేయండి. మీరే ముట్టమని అద్భుతం జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి నీ తోడయ్యుండి, జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడి పరలోక రాజ్యమునకు మన వారసులగునట్లుగా తన కృపను అనుగ్రహించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరందరూ దేవుని రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఆయన మనం ఎదుర్కోబోతున్నాం. సిద్ధపడిన మనం ధన్యులం. ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు, మనం ఆయన ఎదుర్కోబోతున్నాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు మనందరికీ తోడయుండి నడిపించునుగాక, ఆమేన్.